రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల్లో టాయిలెట్ ఆన్ వీల్స్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్ వద్ద మొబైల్ బయో టాయిలెట్ బస్సులను ఆయన ప్రారంభించారు. ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను టాయిలెట్లుగా మార్పు చేస్తున్నామని చెప్పారు. వీటిని రద్దీగా ఉండే స్థలాలు, అంగళ్ళు, పర్యాటక ప్రదేశాలు, ప్రార్థనా స్థలాల వద్దకు తరలించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన 7 బయో టాయిలెట్ బస్సుల్లో 4 ఖమ్మం పురపాలక సంఘానికి, మదిర, సత్తుపల్లి, వైరా పురపాలక సంఘాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఏసీ ఎదుకుంటారు సార్ సార్ సార్లీ యాక్చువల్లీ మేడ్ మేల్ అండ్ ఫీమేల్ సో ఆల్ దెమ్ టు మేడ్ ఆల్ ఫీమేల్ అట్లా ఇండియన్ టైప్ ఉన్నది, ఒకటేమో తమ్ముడు. తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గౌరవనీయులు కేటీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీలో కూడా మహిళల కోసం అని చెప్పి సంచార శౌచాలయాలు అంటే టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ని ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. ధర్మిల ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్న ఖమ్మం మున్సిపాలిటీ, మదిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీలకి ఈ సంచార శౌచాలయాలని టీఎస్ఆర్టీసీ నుంచి తయారు చేసిన మొబైల్ టాయిలెట్స్ని ఈ రోజున ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఈ 7 బస్సుల్లో 4 బస్సులు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్కి, ఒక్కొక్క బస్సు ఒక్కొక్క మున్సిపాలిటీకి, వైరా, మదిర మరియు సత్తుపల్లి మున్సిపాలిటీలకు కూడా కేటాయించడం జరిగింది. ఇందులో ఇవన్నీ కూడా బయో టాయిలెట్స్, ఇవన్నీ కూడా చాలా అధునాతనంగా తయారు చేయబడ్డ టాయిలెట్స్, లోపల కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, లేడీస్కి సౌకర్యవంతంగా ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. గతంలోనే ఈ బస్సుల యొక్క మరి ఆలోచన చేసినప్పుడు తయారు చేసిన ఈ బస్సులు ఈ టీఎస్ఆర్టీసీ నుండి ఇవాళ ఖమ్మం జిల్లాకి కేటాయించాము. ఈ ఇట్లనే రాబోయే రోజుల్లో మిగతా మున్సిపాలిటీలకు కూడా, ఖమ్మం జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలకు కూడా విస్తరించడం జరుగుతుంది. మా గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్పినట్లు సాధ్యమైన ఎక్కువ షీ టాయిలెట్స్ తయారు చేయాలా, అలాగే టాయిలెట్స్ కూడా పర్మనెంట్ టాయిలెట్స్ని కూడా కడతా ఉన్నాము. ఇప్పుడు ఖమ్మంలో ఆల్మోస్ట్ ఒక 140 సీటర్ టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్స్ కడతా ఉన్నాము. దాంతోపాటుగా ఆ ప్లేసెస్ ఎక్కడైతే కన్స్ట్రెయింట్ ఉంటుందో, స్థలం ప్రాబ్లం ఉన్న దగ్గర అట్లాంటి చోట్ల ఈ సంచార టాయిలెట్స్ని లేడీస్ కోసం ఉపయోగించడం జరుగుద్ది. తప్పకుండా ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో లేడీస్ షాపింగ్ కోసం వచ్చిన చోట కానీ, సినిమాల్లో కానీ, లేకపోతే రెస్టారెంట్స్ కానీ, లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకు మార్కెట్ల దగ్గరకు వచ్చినప్పుడు ఈ పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడే ప్రాబ్లమ్ని అధిగమించాలని ఉద్దేశించుకొని ఈ మొబైల్ షీ టాయిలెట్స్ని గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు సూచనల మీదకి ఈ రోజున ప్రారంభించినందుకు మరి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. సహకరించిన మా ఆర్టీసీ అధికారులందరికీ, ఎండీ గారు, ఈడీలు, తర్వాత మా ఆర్ఎం గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.